ఆ గ్రామానికి ఒక్కసారి వెళితే చాలు, ప్రశాంతమైన మధురానుభూతులు సొంతం. పొలిమేరల్లో అడుగు పెడితే చాలు, లయబద్ధమైన ఒలిరాగాలు. ఏ గల్లీకి వెళ్ళినా సంగీత సాధన చేస్తున్నారా అన్నట్లు వినసొంపైన స్వరాలు మనస్సుకు అత్యంత ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇక్కడి శిల్పులు మునులుగా మారి ఏకాగ్రతతో కఠినమైన శిలలను సుందరమైన విగ్రహాలుగా చెక్కుతున్న మనోహరమైన దృశ్యాలు చూస్తే మనస్సు పులకరించి పరవశించిపోతుంది. శతాబ్దాలుగా ఇక్కడి శిల్పులు తాత ముత్తాతల నాటిన వృత్తిని కొనసాగిస్తూ శిల్పకళకు జీవం పోస్తున్నారు. అయితే రోజురోజుకి పెరుగుతున్న ఆధునికతతో ప్రస్తుతం శిల్పకళ దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటుంది. చాలామంది తరతరాలుగా వస్తున్న వృత్తిని వదిలి ఇతర రంగాల వైపు వెళ్తుంటే మరికొంతమంది మాత్రం తాతలు అందించిన ఈ అరుదైన వృత్తిని కొనసాగిస్తూ జీవం పోస్తున్నారు. అడుగడుగులో ఉలి అలకిడ్లు వినిపించే రామడుగు శిల్పకళపై స్పెషల్ రిపోర్ట్. కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న రామడుగు శిల్పాల శతాబ్దాల ఘన చరిత్రకు సంబంధించిన కథ ఇది. నల్లని రాళ్లలో చల్లని కళ్లను చూపిస్తున్నారు ఇక్కడి శిల్పులు. అపురూపమైన శిల్పకళతో కఠినమైన రాయికి ఊపిరి పోస్తున్నారు. ఉలితో రాళ్లను జవరాళ్లుగా, కఠిన శిలలను సైతం కారణ్యమూర్తులుగా, అచ్చరు పొందే దేవతా విగ్రహాలను చెక్కి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇక్కడ చెక్కిన విగ్రహాలు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలోని వందలాది ఆలయాల్లో కొలువై నిత్యం లక్షలాది మంది భక్తుల కైమోడుపులు అందుకుంటున్నాయంటే ఇక్కడ శిల్పుల కళా ఘనత మనకు అర్థమవుతుంది. రామడుగు శిల్పకళకు ఘన చరిత్రే ఉందంటారు రామడుగు వాసులు. 6 శతాబ్దాల క్రితం రామడుగు గడికోట నిర్మాణం కోసం కర్ణాటక నుంచి వలస వచ్చిన శిల్పులు గడికోట నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు. కోట నిర్మాణం పూర్తయిన తర్వాత వారిలో కొందరు తిరిగి తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోతే మరికొందరు మాత్రం ఇక్కడే స్థిరపడ్డారు. ఆనాటి కళాకారుల వారసులే ఈనాటికి శిల్పకళను ముందుకు తీసుకెళ్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. శిల్పాలు చెక్కేందుకు ఇక్కడి శిల్పులను అమృత శిలను వినియోగిస్తారు. ఈ శిల అయితే మృదువుగా ఉండడంతో పాటు ఎలా చెక్కితే అంతటి సుందర రూపం వస్తుంది. ఈ అమృత శిలను చుట్టుపక్కల గ్రామాలైన వెంగళాయిపేట, ఆయుతుపల్లి నుంచి తీసుకొచ్చి శిల్పాలుగా తీర్చిదిద్దేవారు. అయితే ప్రస్తుతం అక్కడ ఈ అమృత శిల కొరత ఏర్పడడంతో బాహుపేటతో పాటు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రాల నుంచి గ్రానైట్ రాయిని తీసుకొచ్చి శిల్పాలను చెక్కుతున్నారు. రామడుగులు ఏ వీధికి వెళ్ళినా భక్తిభావాన్ని పెంపొందించే దేవతామూర్తుల విగ్రహాలు, లేక టీవీగా కనిపించే స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు, లేదా తమ తమ రక్త సంబంధికులు తయారు చేయించుకున్న విగ్రహాలు కనిపిస్తుంటాయి. ఒకచోట స్థిర ప్రతిష్ట కోసం సిద్ధమైన వినాయకుడు, అమ్మవారి విగ్రహం దర్శనమిస్తే
మరోచోట ప్రసన్న వదనంతో ఆసీనుడైన లక్ష్మీ నరసింహుడి విగ్రహం కనిపిస్తుంది. ఇంకోవైపు శిల్పి చేతుల్లో సిద్ధమవుతున్న అయ్యప్ప విగ్రహం కాస్త తలదిప్పితే మీసం మెలిస్తూ చంద్రశేఖర్ ఆజాద్ నిలువెత్తు విగ్రహం కనిపిస్తుంది. ఇంకోవైపు ధ్యానముద్రలు ఉన్న జాతిపిత విగ్రహం. ఇలా రకరకాల శిల్పాలు రామడుగు శిల్పుల కళా నైపుణ్యానికి నిలువుటద్దంలా కనిపిస్తున్నాయి. ఇక్కడ అడుగున్నర ఎత్తుండే నవగ్రహాల విగ్రహాలు మొదలుకొని 10 అడుగుల ఎత్తుండే భారీ విగ్రహాలను చెక్కుతారు. విగ్రహాల తయారీకి సైజును బట్టి 2 రోజుల నుంచి 4 రోజుల సమయం పడుతుంది. ప్రధానంగా ఇక్కడ గ్రామ దేవతలు, ఆంజనేయ స్వామి, గణపతి, శ్రీరాముడు, శివలింగాలు, నవగ్రహ విగ్రహాలు, స్వాతంత్ర సమరయోధులు, అలాగే తమ తమ రక్త సంబంధికుల విగ్రహాలు తయారు చేయాలని ఆర్డర్ వస్తుంటాయి. అయితే మారుతున్న కాలం, ఆధునికతతో ఇక్కడి శిల్పకళకు ఇబ్బందులు తలెత్తే రోజులొచ్చాయి. దీంతో చాలామంది శిల్పులు తరాల నుంచి వచ్చిన వృత్తిని వదిలి ఇతర రంగాల వైపు వెళ్తున్నారు. దీంతో ఇన్నాళ్ళు ఉలి శబ్దాలతో మారుమోగిన కేంద్రాలు మూత పడుతుంటే మరికొంతమంది మాత్రం తాతలనాటి వృత్తిని కొనసాగిస్తూ వృత్తికి జీవం పోస్తున్నారు. ప్రస్తుతం రామడుగులో 60 కుటుంబాలు, సుమారు 300 మంది కళాకారులు ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. నేను 40 సంవత్సరాలుగా శిల్పకళా వృత్తిలో కొనసాగుతున్నానంటున్నాడు శిల్పి శేఖళ్ళ హరిహరాచారి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుతో రోజురోజుకు శిల్పకళ దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటుందన్నారు. శిల్పకళలో ఎదుగుదల లేక శిల్పులు ఇతర వృత్తుల్లోకి వెళ్తున్నారంటున్నారు. శిల్పులు రాయి తెచ్చుకోవడంలో ఇబ్బందులు లేకుండా పర్మిట్ ఇవ్వడంతో పాటు ఉచితంగా టూల్స్ అందిస్తే శిల్పకళకు మేలు చేసిన వారవుతారంటున్నారు. అంతేకాకుండా కేటగిరీ 4 కింద కరెంటును సబ్సిడీ కింద అందిస్తే బాగుంటుందని చెప్తున్నారు. రామడుగులో శిల్పకళను కాపాడేందుకు శిల్పకళ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మేము అన్ని రకాల దేవతా విగ్రహాలు దాదాపుగా చిన్న సైజు నుంచి 11-12 ఫీట్ల సైజు వరకు, తర్వాత స్పెసిఫిక్గా 20-25 ఫీట్ల విగ్రహాల వరకు మేము ఇక్కడ తయారు చేస్తున్నాము. అన్ని రకాల దేవతా విగ్రహాలు అంటే నంది, లింగం, గణపతి, అమ్మవారు, అలాంటి అన్ని విగ్రహాలు, శివుడు కానీ, అన్ని రకాల విగ్రహాలతో పాటు మేము మనుషుల విగ్రహాలను కూడా, అంటే రాజకీయ నాయకులు కానీ ఎవరైనా చనిపోయిన వారు జ్ఞాపకార్థకం వారి విగ్రహాన్ని పెట్టుకోవడానికి మనుషుల విగ్రహాలను కూడా తయారు చేసి ఇస్తున్నాము నైపుణ్యంతో. ఈ పనుల మీకు రాతితో పని చేస్తుంటే చేతిలో దెబ్బలు లాగుతుంటాయి, మిషన్తో చేస్తుంటే తెగుతుంటాయి, కొంచెం ఇబ్బంది ఉన్నా కనుక మా పిల్లలకు మేము నేర్పుతలేము. మేమే ఇక నేర్చుకున్నాం కదా అని వేరే మాకు పని లేక ఇదే పనిలో మేము కాలం వెళ్ళేదిస్తున్నాం. గిరాకులు ఏం తక్కువ ఉన్నాయి ఇప్పుడు మాకు, ఎందుకంటే వేరే పని చేయలేక ఇదే పనిలో వండుకుంటా వచ్చిన గిరాకుని పట్టుకుంటా పని చేసుకొని మేము కుటుంబం వెళ్ళేదిస్తుంటాం. పని ఉన్నప్పుడు చేసుకుంటాం, ఒకసారి మంచి రోజులు ముహూర్తాలు ఉన్నప్పుడు విగ్రహాలు తీసుకెళ్తారు, లేకుంటే మాకు వాటినే ఉండేది మూడంలో. ఇట్లా పొదుపు అయితే మాకు ఏం డబ్బు ఉండదు కానీ వచ్చిన పైసలు కుటుంబం ఖర్చులకే వెళ్ళిపోతుంది. మాకు ఆర్థిక సహాయం చేయాలి, కొంచెం టూల్స్ అట్లాంటి పనిముట్లు అవి ఇవ్వాలి. మా తాత తర్వాత తండ్రుల తర్వాత ఇప్పుడు మా వరకు వచ్చిందండి, వాళ్ళ వరకు ఎంతనో జరిగిందండి. ప్రస్తుత కాలంలో మేము ఈ రన్నింగ్ వ్యవస్థకు, ఈ ఆర్థిక వ్యవస్థకు తట్టుకోలేకపోతున్నాం. మాకు సరైన రోజు ఏ రోజుకింత కైకిలు కానీ కూలి కానీ పడకుండా
ప్రతిదీ కానీ ఇప్పుడు పెట్టుబడితో కూడుకున్న పని. ఎట్లా అంటే ఇప్పుడు రాయి కొనుక్కోవాలంటే కావాలి పెట్టుబడి ముందే, మిషన్లకు కావాలి, మళ్ళీ వచ్చే వాళ్ళకు లేబర్లకు వాళ్ళ వీళ్ళకి ఇవ్వాలి. దీనివల్ల ఏంటంటే ఈ పని అనేది కుదవబోతుంది. ఇది ఏంటంటే మేము కూడా అందరం చదువుకున్నాం, డిగ్రీ దాకా చేసినాము, కాకపోతే ఏంటంటే ఈ వంశపరంగా వస్తుంది కదా ఈ కులవృత్తిని మేము ఎందుకు కాపాడుకోలేకమని చెప్పని మేమంతా దిగినాము. కానీ ఇప్పుడు గత 10 సంవత్సరాలు చేస్తున్నాం, మాకు గవర్నమెంట్ తరఫున కానీ ఎవరి తరఫున కానీ ఎటువంటి ఆర్థిక సహాయం లేదండి. ఇకపోతే నవీన్ కుమార్ ఈయన ఎంకామ్ చదువుకున్నాడు, కొన్ని సంవత్సరాలు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం, ఆ తర్వాత చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర ప్రాక్టీస్ కూడా చేశాడట. కానీ అవి ఆయనకు ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదట. దీంతో తన ఆత్మ సంతృప్తి కోసం తాతను అందించిన శిల్పకళను ఎంచుకున్నానని చెప్తున్నాడు. అంతేకాకుండా మరోవైపు చదువును కూడా కొనసాగిస్తున్నానని ఆ యువకుడు చెప్తున్న మాటలు మీరే వినండి. మా తాత మా తండ్రి పురాతన కాలం నుంచి ఈ శిల్పకళ వృత్తిని కొనసాగించారు. ఈ వృత్తిని వదులుకోలేక ఉన్నత చదువు చదువుకున్నా కూడా ఈ నాకంటూ ఒక ఆత్మ సంతృప్తి కోసం, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం దీని వృత్తిని చేపట్టడం జరిగింది. దీంతోపాటు నేను చదువుకున్న చదువును కూడా నేర్చుకున్న విద్యను కూడా దాన్ని కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. దాదాపు 15-20 ఇయర్స్ నుంచి నేను ఈ వర్క్ చేయడం జరుగుతుంది. ఇకపోతే లక్ష్మణాచారి ఈయన బీఎస్సీ బీఈడి చేశాడు, డిఎస్సి రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగం లభించలేదు. దీంతో ప్రైవేట్ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్గా 15 సంవత్సరాల పాటు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశాడు. విద్యార్థులకు చదువులు చెప్పే ఈ లక్ష్మణాచారి సార్కు ఉపాధ్యాయ వృత్తి తృప్తిని ఇవ్వలేదంట. దాంతో తాతలు అందించిన శిల్పకళ వృత్తిలోకి వచ్చానని ఆయన చెప్తున్న మాటలు మీరే వినండి. మొదలు నా జీవన విధానాన్ని టీచర్ వృత్తిగా కొనసాగించిన ప్రైవేట్లో ఒక 15 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి నేను బీఎస్సీ బీఈడి చేసిన ప్రైవేట్లో సరిపోతలేదు అనేటువంటి ఉద్దేశంతో మా కులవృత్తి అయినటువంటి ఈ శిల్పకళను ఎంచుకొని శిల్పకళలో దాదాపు ఇప్పటి వరకు 15-20 సంవత్సరాల నుంచి ఇందులోనే కొనసాగుతున్నాను. అప్పటికి విద్యార్థుల సేవలో తరించిన ఇప్పుడు భగవంతుని సేవలో తరిస్తున్నాను. శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవారు సృష్టికి అందాలు తెచ్చినారు అంటూ ఆచార్య ఆత్రేయ రాసిన పాట రామడుగో కళాకారులకు అచ్చుగుతినట్టుగా సరిపోతుంది. అయితే ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరి, ఆధునిక పోకడ, దళారులు ఇతర ప్రాంతాల నుంచి నాణ్యత లేని విగ్రహాలు తీసుకొచ్చి తక్కువ ధరకే విక్రయించడం ఇక్కడి శిల్పకళను మసకబారేలా చేస్తుంది. సో ప్రభుత్వం స్పందించి ఇక్కడి శిల్పుల సమస్యలను పరిష్కరించి మసకబారుతున్న రామడుగు శిల్పకళకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరుకుందాం.